చంద్ర ఒక నిమిషం మనకి బొత్స మాట్లాడుతున్నారు ఏమేం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ప్రాంతం కానీ రాయలసీమ కానీ నాది కోస్తా ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే అది ఒక దృక్పథంతో మరి మూడు రాజధాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టాం, దాని కార్యక్రమం తెలుసు. కానీ ఎక్కడో అక్కడ ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న చిన్న అపోహలు, కొంతమందికి వచ్చి అభిప్రాయాలు, మరి అది అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ప్రచారాలు, దాంతోపాటు మరి వారికి ఉన్న మరి చిన్న 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 లీగల్ కాంప్లికేషన్స్, మరి న్యాయపరమైన మరి ఈ చిక్కులు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా సమగ్రంగా దీని తాలూకా ప్రయోజనాలు, ఈ వికేంద్రీకరణలో జరిగే ప్రయోజనాలు, అభివృద్ధి దాన్ని సమగ్రంగా ప్రజలందరికీ వివరించి అందరి తాలూకా అభిప్రాయాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ త్వరలోనే ఏ విధమైన చిక్కులు, ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన అడ్డంకులు లేకుండా మళ్ళీ ముందుకు రావాలని మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు స్థుతంగా చెప్పిన పరిస్థితులు కూడా మేము అందరం చూశారు కూడా. మరి అదే అభిప్రాయంతో ఇవాళ బిల్లుని వచ్చి మరి మేము రద్దు చేసుకున్నాం. మళ్ళీ త్వరలోనే మళ్ళీ కొత్తగా మళ్ళీ మళ్ళీ వచ్చి 13 రాష్ట్రాల అభివృద్ధికి, 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అలాగే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న అంశాలను కూడా తీసుకొని మరి ముందుకు వస్తామని ఈ బిల్లును వచ్చి ఇవాళ చేసుకోవడం జరిగింది. అంతేగాని ఏదో వెనక్కి వెళ్ళి ఏదో ముందుకు వచ్చి ఏదో మధ్య ఉండిపోయిన అంశం మాత్రం కాదు. మీ పాలసీ డిసిషన్ ఏమి లేదో ఆగ్తాయిగో లేకపోతే ఇదిగో తీసుకోలేదు. మేము తీసుకుంది చిత్తశుద్ధితోనే సమగ్రంగానే తీసుకున్నాం. ఇది మా తాలూకు ప్రభుత్వం తాలూకు విధానంగానే తీసుకున్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడో అక్కడో ఇక్కడ ఇక్కడ లేనిపోయిన అపోహలు సృష్టించి 1% మందికి కూడా అసంతృప్తులు రగడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ 1% 0.1% 0.2% కూడా అసంతృప్తి లేకుండా చేయడానికి ఇంకా పకడ్బందీగా కార్యక్రమాన్ని రూపొందించడానికి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మన అధ్యక్షున కేబినెట్ నిర్ణయం తీసుకుని మరి కార్యక్రమం చేశామని తెలియపరుస్తున్నాం. చర్చలు కంటే అందరికి విశదీకరిస్తాం. మళ్ళీ మొన్న వచ్చి లాస్ట్ టైం ఒక కమిటీని వేసాము, ఒక నిపుణులతో కమిటీని వేసాము. ఆ పేర్లు కరెక్ట్గా నాకు రిమెంబర్ లేవు కానీ పెద్దలతో కమిటీ వేసాము. ఆ కమిటీ లాంటిది అవసరమైతే మళ్ళీ ఒక అధ్యయనం జరుగుతుంది. మరి ప్రభుత్వంలో ప్రక్రియ ప్రకారం ఈ కార్యక్రమం చేస్తాం తప్ప రాజకీయపరం అంశాలని, రాజకీయపర కోణాలని వీటిలో మనం తీసుకునే సమస్య లేదు. డిఏపి రావడానికి ఎంత అవకాశం ఉంటే అంతవరకు అందరి తాలూకా మా ఆలోచనల్ని త్వరగా తీసుకొని మళ్ళీ ముందుకు వస్తాం. రైతులు ఎవరితో చర్చిస్తారు? ఇద్దరు అవరోధం చేసుకోండి. అమరావతి రైతులతో అమరావతి రైతులకి చర్చ జరపడానికి ఒక పని చెప్పు. అమరావతి రైతులకు వచ్చి చర్చ జరపడానికి ఉద్దేశం ఉందా లేదా అడిగే బదులు ముందు అసలు అమరావతి ఎవరైతే రైతులు ఉన్నారో, అమరావతి రైతు కానీ ఏ రైతు కానీ, వాళ్ళకున్న సమస్య ఉంటే సమస్యకి మా దగ్గర అయితే ఆ రైతుల సమస్య మా దగ్గర లేదు. ఆ రైతులకు వస్తున్న కాంపెన్సేషన్ ఇస్తున్నాము, రైతులకు వస్తున్న రిటర్న్ ప్రాసెస్ ఇస్తున్నాము, అభివృద్ధి చెందిన మరి రిటర్న్ ఇస్తామని చెప్పాము, అసలు చెప్పాము. ఇంకా అదే సమస్య ఎక్కడ ఉంది? అయితే వాళ్ళ మనసులో ఉండేట్టు చేయాలంటే ప్రభుత్వాలు చేయబే. నీకు వచ్చి ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వచ్చి నేను వచ్చి విమానంలో రావాలి ఈ సెక్రటరీకి అని, దాన్ని ఇంటి దగ్గర ఎయిర్పోర్ట్ ఉండదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు, ఏం చేస్తావు? అది కావాలి, నేనేం చేస్తాను? అది కాదు కదా. బికాస్ ఆఫ్ దిస్ స్టేల్మేట్ 2.5 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరగకపోవడం వల్ల చాలా ఇదైపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ జరగకపోవడం, మేము డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో దృఢ ఉన్నాం.
అయితే చైనీ కంట అడ్డుపెట్టుకొని చైనీ కంట స్టేట్ తీసుకొచ్చి కోటలను తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తుంది. మేమేం చేస్తాం? అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. ఇక్కడేం రాజధాని తీసిరైతే ఇక్కడ రాజధాని లిస్టెడ్ క్యాపిటల్ కింద పెట్టాం కదా, ఇక్కడ ఉంది కదా క్యాపిటల్, మరి దానికి అభివృద్ధి చేయాలి కదా, వాళ్ళు రిటర్న్ ప్లాట్స్ ఇస్తా ఉన్నాం కదా, దానికి కావాలి రోడ్లు వేయాలి కదా, రోడ్లు వేస్తామంటున్నాం కదా, అభివృద్ధి చేయాలి ప్లాట్లు ఇస్తామన్నాం కదా, ఆ కార్యక్రమం చేయాలి కదా, చేస్తామంటున్నాం కదా, చేయమని చెప్పట్లేదే గత ప్రభుత్వం. కనీసం కరకట్ట రోడ్డు కూడా సరైన రోడ్డు కూడా లేదు ఈ ప్రాంతానికి. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఉండి ప్రభుత్వం నడిపి కనీసం కరకట్ట రోడ్డు కూడా అభివృద్ధి చేయలేదే. అవన్నీ చేస్తామన్నాం కదా, అయినప్పుడు కూడా చిట్లు వస్తుంటే దాన్ని అధిగమించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. రాజధాని శ్మశానం లాంటి ప్రాంతం అన్నటువంటి గత వ్యాఖ్యలకి అదే కట్టుబడి ఉంటారా, లేకపోతే వాటిపై ఏమైనా వెనక్కి తీసుకుంటారా? అని మీరు నేను శ్మశానం అనే ప్రాంతాలకు మీరు ఒక్క బుద్ధి లేవో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్తారుగా. మీరు అవ్వాలి ప్రెస్ మీట్ ఒక విషయం, మీరు ఆ ప్రెస్ మీట్ లో ఉన్నారు లేదా, ఉండాలి లేదా, ఉంటే చెప్పండి. మీరు చెప్పింది నేను చెప్పింది కన్ఫర్మ్ చేసుకుందాం. అంతే ఎవరు తెలుగుదేశం పార్టీ మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడితే కాదు. మీరు మీరు ఇక్కడ శ్మశానం లాంటి ప్రాంతం అమరావతి రాజధాని ఎక్కడ ఉందని అన్న మాటలు వాస్తవం. నేనే ఎవరు మా మంత్రులు అనొద్దు, మంత్రి నేను అన్నానండి, ఎవరు అనలే, నేను అన్నాను. నేను అదే మరి నేను ఇప్పుడు బాస్ నువ్వు నేను ఎదుర్కొంటుండగా ఇంకెందుకు గాంధీకి బాస్ ఎందుకు మాట్లాడతావు, లక్ష తెలుగు మాట్లాడుకుని ఇద్దరు నువ్వు నువ్వు తెలుగు మాట్లాడి నేను తెలుగు మాట్లాడతాను. మీరు ఆ రోజు నేను ఆ రోజు అన్నదేంటి, నేను ఆ రోజు అన్నదేంటి, ఎవరో 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 వచ్చి పర్యటన చేస్తాను, ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరు సంబడి వచ్చి పర్యటన చేస్తాడంటే ఏం చేస్తాడు ఇక్కడ ఏమి ఎక్కడ ఏముంది ఇదంతా శ్మశానం ఉంచారు, దీన్ని నేటి పర్యటిస్తాడు, ఎవరు నవ్వుతాడు? 5 సంవత్సరాలు అభివృద్ధి 5 సంవత్సరాలు అధికారం ఉంది కదా, అప్పుడు అభివృద్ధి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు, ఏం చూస్తాడు వచ్చి పోవడం మానేసి అని చెప్పి చెప్పాను. నేను తెలియదు చెప్పాను, స్టిల్ ఇవాటికి కొట్టుకుంటున్నాను పదయాత్ర ఏముంది చూద్దు. మనం దారిలో వస్తుంది పరిసరాలు కనపడలేదా, మనం చూమని తన ఊరి దగ్గర రోడ్డు మీద వస్తుండే వెబ్సైట్ లేవా, ఉన్నాయా లేవా చెప్పండి. దేవుడు వెళ్ళింది ఊరు పక్కనే ఇప్పుడు టెంట్లు వేసారు కదా, 2వ టెంట్ ఎవరు తాళేపాలి ముందుని రోడ్డు మీద వెబ్సైన్ లేదు పదండి చూద్దాం. నేను అబద్ధం చెప్పానా, ఇప్పుడన్నా పదండి రోడ్డు పక్కన ఉన్నాయా బా, నేను నేను అదే చెప్పాను, ఇంకా అందుకని ఏం చెప్పాను నేను చిల్లి వాటికి కట్టుబడి ఉన్నాను కాదు కాదు పదం చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఏంటి చెప్తారు ఒకసారి. నిన్న రాజధాని రైతులకి బీజేపీ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది, ఈ రోజుకి ఈ రోజే మీరు కేంద్రం అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకున్నారు, ఏంటి బీజేపీ పూర్తి స్థాయి అంటే ఇంతవరకు సగం స్థాయి అంటే కొంతమంది అడ్డు కొంతమంది ఇటు ఉన్నారు ఇప్పుడు వచ్చి అందరు కలిసి మన వచ్చి ఉన్నారు ఇప్పుడు అందరు కలిసి ఒక పక్క వచ్చారు అంతేనా, అందరు ఒక పక్క వచ్చారు వాళ్ళు అడగండి వాళ్ళు రాజ్యాంగంలో వచ్చి రాజధాని పాలన ప్లేస్ లోనే ముఖ్యమంత్రి పరిపాలించాలని ఎక్కడ ఉందో అడగండి వాళ్ళు వాళ్ళు అడగండి వాళ్ళు కౌంటర్ ఎప్పుడు ఏమి ఇచ్చారో చూడమనండి అది చూడమండి అది వాళ్ళు చెప్పమనండి. వాళ్ళు ఇంత డబుల్ స్టాండర్డ్ రెండు నాలుగులతో మాట్లాడే వాళ్ళతో మేము మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో స్టేక్ లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏమైనా బాధ్యతారహితంగా బాధ్యత లేకుండా మాట్లాడతారు. బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు అయితే జాగ్రత్తగా మాట్లాడతాయి, బాధ్యత లేని రాజకీయ పార్టీలు అయితే ఒక రోజు ఒక మాట, ఒక 2 రోజు ఒక మాట, 3 రోజు ఒక మాట, నాయకుడు ఢిల్లీ నుంచి నాయకుడు వచ్చిన ఒక మాట, ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎగిలిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారు. మేము దాని సమానం ఎక్కడ చెప్తాం, మేము మాకు బాధ్యత ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక బాధ్యతగా ప్రభుత్వంలో భాగస్వామిగా బాధ్యతగా పార్టీగా ప్రధాన మన్నులు పొందిన పార్టీగా మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేము ఒకే మాట ఉంటాం సార్. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనా? ఏది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని తీసేస్తా మమ్మల్ని అడుగుతాయి నువ్వు మ్యాప్ చూడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావత కాదా నువ్వు నేను అడుగుతుంది గూగుల్ మ్యాప్ మొన్న వచ్చి ఏదంటే ఏమైపోతుంది ఢిల్లీ మన దేశం మన మ్యాప్ ఉంటుంది సార్ మీ మ్యాప్ లో ఎక్కడుంది
మూడు రాజధానికి వచ్చే క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ పెట్టాం కదా, తీసేశారు తెలుస్తుంది. రాజధాని పది సంవత్సరాలు వచ్చి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఇచ్చారా? మరి ఇచ్చినప్పుడు ఎందుకు మార్చారు? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు పరిగెట్ అర్థార్థం ఎందుకు రావాలి? ఆ రోజు ఎందుకు నువ్వు అడగలేదు? ఆరు 10 సంవత్సరాలు రాజధానికి ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ ప్రశ్న ఉత్తరం కాలేదు అంటే ఇప్పుడు అవుతుంది. అయింది 10 సంవత్సరాలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక రాజధానిని విభజన చట్టంలోనే చేశారు. ఆ లోపల వచ్చి పెట్టుకోమన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది ఎందుకు అడుగుతారు? ఒకే వాళ్ళు ఆక్యుపైడ్ మండితో ఉండదు. దయచేసి మీరు బ్రాడ్ మైండ్ తో బ్రాడ్ లైన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచన చేయండి. మీ బతుకులు అంతేగాని ఏ ఒక్కరి తాలూకా సౌలభ్యం కోసం మేము ఆలోచన చేసి మాట్లాడకండి. అది ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ ఇదంతా లేసి లేసి తడబాటు ఏం లేదు. తడబాటు లేదు, తడబాటు లేదు, ఎడబాటు లేదు. ఉన్న 1% హాఫ్ పర్సెంట్ 0.5% ఉన్న ప్రధాన వాళ్ళలో కూడా అపోహలు తొలగించడానికి సమగ్ర అభివృద్ధికి ఇంకా పకడ్బందీగా ఇంకా ముందుకు రావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఓకే డన్.